రెడ్డిగూడెం మండలంలో మౌలిక వసతుల కల్పనకు 5 కోట్ల ప్రభుత్వ నిధులు మంజూరయ్యాయని, వీటిని ప్రాధాన్యత క్రమంలో ఆయా సమస్యల పరిష్కారానికి కేటాయిస్తామని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. కొత్త రెడ్డిగూడెం గ్రామంలో స్థానిక ఎన్డీఏ నాయకులు అధికారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ముందుగా దివంగత నేత అన్న ఎన్టీ రామారావు గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉమ్మడి ఏపీ మాజీ హోంశాఖ మంత్రి వర్యులు వసంత నాగేశ్వరరావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, అధికారుల బదిలీలు పూర్తయిన తర్వాత మౌలిక వసతుల కల్పనకు పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరిస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి మంజూరు చేస్తున్న నిధులను జనసాంద్రత సమస్య తీవ్రతను బట్టి పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.